ప్రభు ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆగమన కాలపు రెండవ సోమవారం మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు మొదటి పట్టణము యశయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము ముప్పై అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు ఎండిన ఎడారి సంతసించునుగాక మరుభూమి ప్రమోదము చెంది అది జాచిపూలు సంతసముతో పాటలు అది వలె వైభవముగా అలరారును కర్మేలు మండలముల వలె సారవంతమగును ఎల్లరును ప్రభువు వైభవమును పొందురు మన దేవుని తేజస్సును చూతురు అలసిపోయిన హస్తములను బలపరుకుడు మోకాలకు సత్తువ నిండు మీరు తెచ్చుకొనుడు భయపడకుడు శత్రువులకు ప్రతీకారము చేయుటకును విరోధులను శిక్షించి నిమ్ము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడుగుడు అప్పుడు గ్రుడ్డివారు చూతురు చెవటి వారు విందురు కుంటివారు లేడివలే గంతులు వేయుదురు మూగవారు సంతసముతో కేకలెడుదురు ఎడారిలో జలములు పెళ్ళుబుకును మరు భూమిలో ఏరులు పారును ఎండిన నేల సరస్సగును మాడిన నేలలో బుగ్గలు పుట్టును పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలను జమ్ములను ఎదుగును అచ్చటం రాజపదము ఒకటి నెలకొనును దానిని పవిత్ర పదమని పిలుతురు పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు దాని వెంట పోవు వారిని మూడులు ప్రక్కకు త్రిప్పజాలరు ఆ మార్గమున సింగము కనిపింపదు క్రూరమృగములు దాని వెంట పయనింపవు ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవ గుండ నడుతురు అతడు రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు ఉల్లసముతో పాటలు పాడుచు మహా ఆనందముతో సియోనును చేరుకొందురు వారు సంతోషముతోను ప్రమోదముతోను వత్తురు వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మనలను కాపాడుటకు మన దేవుడు వచ్చుచున్నాడు మనలను కాపాడుటకు మన దేవుడు వచ్చుచున్నాడు ఈ నాటి సువిశేషము పునీత లూఖాగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు ఒకనాడు ఆయన బోధించుచుండగా ఎరుషలేము గలిలియా యూదియాలోని గ్రామముల నుండి వచ్చిన పరిసెయ్యులు ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎదుట కూర్చుండి ఉండిరి స్వస్థతనిచ్చు ప్రభువు శక్తి ఆయన ఎందు ఉండెను అప్పుడు కొందరు పక్షవాత రోగిని ఒకరిని పడకపై మోసుకొని వచ్చి ఇంటిలోపల బోధించుచున్న ఆయన చెంత చేర్చ ప్రయత్నించిరి ఆ ఇల్లు జన బహుళ్యముచే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు అప్పుడు వారు ఇంటి పైకి ఎక్కి కప్పును తీసివేసి మంచముతో పాటు రోగిని ఆయన ముందట దించిరి యేసు వారి విశ్వాసమును చూచి ఓయి నీ పాపములు క్షమింపబడినవి అని అతనితో చెప్పెను అందుకు పరిసయ్యులు బోధకులు దేవదూషణము పలికెడి ఇతడు ఎవరు దేవుడు తప్ప మరెవ్వరూ పాపములను క్షమింపగలరు అని లోన తర్కించుకొనసాగిరి యేసు వారి ఆలోచనలను గ్రహించి మీరు ఎలా లోన సనుగుకొనెదరు ఏది సులభతరము నీ పాపములు క్షమింపబడినవి అనుటయా లేక లేచినడువుము అనుటయా కాని భూలోకమున మనిషకుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని చెప్పి పక్షవాత రోగితో నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పుచున్నాను అని పలికెను ఆ పక్షవాత రోగి తక్షణమే లేచి పడకను తీసుకొని దేవుణ్ణి స్తుతించుచు తన ఇంటికి వెళ్ళెను వారందరూ ఆశ్చర్యచకుతులై భయపడుచు నేడు మనము ఎట్టి వింతలను చూచితిమి అని దేవుణ్ణి పొగడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక